హలో అండి అందరికీ. మా ఛానల్ పెట్టిన నెల రోజుల్లోనే 10,000 మంది సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఓం నారాయణ ఆదినారాయణ. నెల్లూరు జిల్లాలోని గొలగమూడిలో వెలసిన శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి వారు 1982 ఆగస్టు 24 ఇక్కడ సజీవ సమాధి చెందారు. వారు సజీవ సమాధి చెందిన ఈ ప్రాంతాన్ని ఆలయంగా అభివృద్ధి చేసి నిరంతరం భక్తులతో ప్రతి శనివారం వైభవంగా పల్లకి సేవతో పూజలు జరుగుతూ ఉంటాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం యుగాలు మారిన ధర్మాలు విచక్షణలు మారుతాయి. ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి ఉదయించిన గొప్ప అవధూత భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారు. స్వామివారి సూక్తులు: బ్రేవ్ పని త్రేపేవాడికి కాదు, ఆకలి కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలి. సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏదనుకుంటే అది జరుగుతుంది. అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకోండి. మైసూర్ మహారాజు కనిపిస్తే మనకేమొస్తుంది? మనం చేసుకున్నదే కదా. మనకు అందరికీ పంట పండించాను, దాన్ని దొంగలు దొంగిలించుకోకుండా చూసుకోండి. మీరు నన్ను వదిలినా నేను మిమ్మల్ని వదలను. 1,000 గొర్రెల్లో మన గొర్రెను కాలు పట్టి లాక్కురావచ్చు. అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడు కనిపిస్తాడు. వెంకయ్య పేరు మీదుగా పిడికడి మెతుకులు పెట్టిన వారికి, తెచ్చిన వారికి వారి మంచి చెడ్డల్ని మనమే చూడాలి కదా. ఎంత మంచి సూక్తులు చూడండి. సన్యాసులు ధర్మంగా ఉండటమే గొప్పేముంది, సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప. వడ్డీ విషయంలో కూడా ధర్మంగా ఉండాలి. పావుల దొంగిలిస్తే 10 రూపాయలు పోతుంది, ఆశకు పోతే అంతా పోతుంది. ఒకరిని పొమ్మనే దానికంటే మనమే పోవటం మంచిది. దారం తెగిపోకుండా, అంటే వెంకయ్య స్వామి దారం ఇక్కడ ఎంతో పవిత్రమైంది, అది మీతోటే ఉంటే నేను మీతోటే ఉంటానని చెప్తున్నారు స్వామివారు. నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది కదయ్యా. మంత్రం ఎక్కడుంది, తంత్రం ఎక్కడుంది, చూసుకుంటూ పోయేదే కదయ్యా. వాళ్ళుండే దాన్ని బట్టి కదయ్యా మనం ఉండేదని మంచి మంచి సూక్తులు చెప్పారు స్వామివారు. స్వామివారిని దర్శించుకొని ఎందరో మంచి జీవితాన్ని గడుపుతున్నారు. మీరు కుదిరినప్పుడు స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందండి. ఓం నారాయణ ఆదినారాయణ.